హే గాయ్స్ వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో ఫుడ్ ఛాలెంజెస్ చాలా రోజులైంది, అందుకే ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి మటన్ బిర్యానీ అనమాట. సో ఈరోజు మటన్ బిర్యానీ ఛాలెంజ్. యాక్చువల్గా ఏం జరిగింది తెలుసా, టిక్ టాక్ ప్రతిరోజు ఎత్తుందని చెప్పేసి ఛాలెంజ్ ఒకటి చేద్దాం అని చెప్పేసి వచ్చే దగ్గరికి వాడు ఏమని ఉంటాడు గెస్ట్ ఏంటి, అరే ఛాలెంజ్ చేద్దాం అనగానే వాడు ఫస్ట్ అన్న పదం ఏంటి తెలుసా, ఫుడ్ ఛాలెంజ్. అట్లా ఫుడ్డే మామూలు క్యాజువల్గా చెప్పాను కానీ అంతే, దీని మీద ఏమో ఆసక్తి ఏం చెప్పలేదు. సరేలే, ఏదో ఒకటి ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం కదా. సో గైస్ మీకు తెలుసు కదా మా ఇద్దరులో ఎవరు గెలుస్తారు, కింద కామెంట్ చేయండి. తెలుసు కదా సాటిస్ఫాక్షన్ కావాలంటే నా పేరు కామెంట్ చేయండి. సో ఫాస్ట్గా కామెంట్ చేసేయండి. ఏ గన్నున్న ప్రతి ఒడు పోలీసు వాడు, కొట్టున్న ప్రతి ఒక్కడు ఛాలెంజ్ గెలవలేడు. ఎంత పడితే అంత తినేస్తాం అనుకుంటావు కానీ అవ్వదు, సన్నగా ఉన్న వాళ్ళే గెలుస్తూ ఉంటాడు. నా సినిమా భీములు కబడ్డీ చెట్టు చూసావు నువ్వు? చూసాను. దాంట్లో దండ్రాజ్ ఎంత ఉంటాడు, మామూలుగా ఇచ్చి పడేస్తా ఉంటాడు. అట్లా ఉంటుంది ఎవరు మంద కూడా. అంటే ఇప్పుడేంది నువ్వు సన్నగా ఉన్నావు అనుకుంటున్నావా? అంటే నీతో కంపేర్ చేసి సన్నగా కదా. నువ్వు టోరీ నాది పక్కన కూర్చొని సన్నగా అనుకుంటున్నావు కానీ నువ్వు డుడ్డు గొడవే, నువ్వు చెప్పాలి ఆ మాట. సరే ఏదైతే ఏమైంది, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో యాక్చువల్గా అభిరుచి బిర్యానీ అనమాట, చీరాల్లో మోస్ట్ ఫేమస్ బిర్యానీ రెస్టారెంట్. సో అది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, మామూలుగా చెప్తున్నాను. సో ఇంకా ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు. ఇంకా అది నువ్వు ఓపెన్ నువ్వే చేసుకోవాలి. ఎవరు దాని ఓపెన్ చేసుకుని తినేటవే తినేటం. సో అది స్టార్ట్ చేద్దాం బాయ్స్. మొత్తం తీసేసి మామూలుగా ఉండదు. అంటే యాక్చువల్గా విషయం ఏందనుకున్నారు, ఇది ఫుడ్ ఛాలెంజ్ ఉందని పొద్దున్న టిఫిన్ కూడా చేయలే. రెండు ఇడ్లీలు ఊరకు సరదాగా తిన్నాం బాయ్, నీలాగా టిఫిన్ తినకుండా ఉండలేదుగా. నైస్గా టిఫిన్ తినలా, ఎందుకంటే నేను పొట్ట ఖాళీగా ఉందనుకోండి ఇప్పుడు తినచ్చు కదా, అందుకనే ఎర్లీ మార్నింగే తిన్నా నేను. యాక్చువల్గా ఇప్పుడు చూడు ఇట్టి తిరుగుతూ ఉంటుంది నాకు. ఏమైందిరా ఏమైతే వెళ్ళి అడుగుతావే, షాపింగ్ అని చెప్పి షాప్కి వెళ్ళా, వెళ్ళేది పర్స్ మర్చిపోయి వెళ్ళాను, దాంట్లో క్రెడిట్ కార్డు ఉండిపోయింది. ఇంటికి వెళ్ళి మళ్ళీ క్రెడిట్ కార్డు తెచ్చుకొని ఆ షాప్ ఒడికిచ్చి అబ్బో పెద్ద తలనైపోయింది బాగా. అందుకే రీసెంట్ గా యాస్పైర్ అనే కొత్త డిజిటల్ క్రెడిట్ కార్డ్ ట్రై చేశాను, క్రెడిట్ లిమిట్ కూడా అన్లాక్ చేశాను. ఏం లేదు, మీరు చేసిన పర్చేస్ ని 4 EMIs లోకి స్ప్లిట్ చేస్తాను అన్నమాట. మీ దగ్గర పాన్ కార్డ్ ఆధార్ కార్డు ఉందంటే చాలా ఈజీగా కొన్ని నిమిషాల్లోనే మీరు యాప్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఏం లేదు, జస్ట్ మీరు షాపింగ్ వెళ్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ కొనడానికో వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఏదో ఒకటి కొనడానికి వెళ్తారు కదా, సో షాపింగ్ చేసిన తర్వాత యాస్పైర్ యాప్ లో క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయటమే. అంతే, మీరు చేసిన పర్చేస్ ని 4 EMIs లో కన్వర్ట్ చేస్తారు అన్నమాట. అలా మంత్లీ ఒక EMI కట్టుకోవటమే, అలా 4 months కట్టారంటే అది మొత్తం అయిపోయింది. ఇదేంటంటే చాలా సింపుల్ అండ్ ఈజీ. యాస్పైర్ డిజిటల్ క్రెడిట్ కార్డ్ లో మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ కానీ హిడెన్ ఛార్జెస్ కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ ఏమి ఉండవు. జస్ట్ కొంత ఫిక్స్డ్ మంత్లీ ఫీజు ఉంటుంది, అది కూడా మీ క్రెడిట్ లిమిట్ ని అన్లాక్ చేసుకుని దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచే ఆ ఫీజు కూడా కట్ అవుతుంది అన్నమాట. ఇన్ కేస్ మీరు అది యూజ్ చేయలేదు అనుకోండి మీకు ఆ మంత్లీ ఫీజు కూడా కట్ కాదు. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే యాస్పైర్ డిజిటల్ క్రెడిట్ కార్డ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డిజిటల్ క్రెడిట్ కార్డ్ జర్నీలో మీరు కూడా పార్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఆకలి మీద ఉన్నాను నేను. రోజు ఉండేది వీడియో సాకలు, అది అది ప్యాషన్. నేను పద్ధతిగా తింటాను, నేను చీరాల వాళ్ళు ఉండి తెలుసుండిద్ది టాప్ అనమాట. సైడ్ చేస్తున్నాను ఇంత బిర్యానీ ఎట్లా ఇస్తావో చూడండి. దాంట్లో సైడ్ చేసినట్టున్నావే, దాంట్లో ఏముందా సైడ్ చేయడానికి, సైడ్ బిజినెస్ లో మాట్లాడుతున్నావు నువ్వు. ఏ బిర్యానీ ఒక ఆర్ట్, బిర్యానీ ఆర్ట్ లాగా తినాలి, గార్నిష్ చేసి అది చేసి ఇది చేసి. మాకు తెలియదు అనుకున్నావు ఇందిరా, నేను బిర్యానీ తింటున్నప్పుడు ఇంకా నువ్వు భూమి మీదకి రాలేట్టుని. యూ డింట్ ఈవెన్ బోర్న్ వెన్ ఐ టేస్టెడ్ బిర్యానీ ఫర్ ది ఫస్ట్ టైం. 2 సంవత్సరాలకి బిర్యానీ తినేసాను నాకు అన్నప్రాసన బిర్యానీ తినగా చేసింది, జోక్ కాదు. అవును మొత్తానికి గాయస్ మర్చిపోయాను, రేపు RRR మూవీ రిలీజ్ అవుతుంది కదా, మీలో ఎంతమంది సినిమాకి వెళ్తున్నారు కింద కామెంట్ చేయండి. సో ఇంకో విషయం ఏంటంటే మేము కూడా రేపు సినిమాకి వెళ్ళబోతున్నాం. యాక్చువల్లీ నేను ఫస్ట్ అంటే మామూలు నేను సినిమాలకి థియేటర్లకి సినిమాలకి వెళ్ళను, కానీ చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అంటే మొన్న స్పైడర్ మ్యాన్ నో వే హోమ్కి వెళ్ళాం కదా ఫస్ట్ డే, తర్వాత RRR అనమాట. అది కూడా హైలైట్ ఏంటంటే రేపు ఇండియాలో అందరికంటే ఫస్ట్ RRR మూవీ రివ్యూ మన ఛానల్లో పెట్టబోతున్నాం, అది మామూలు విషయం కాదు. సో రేపు నాకు తెలిసి 7 లోపల రివ్యూ చెప్పేస్తాం. అంటే థియేటర్ నుంచే మొత్తం వీడియోలు కొట్టేస్తా? మొత్తం థియేటర్ నుంచే వచ్చేస్తా రివ్యూ. యాక్చువల్గా రేపు 4 గంటలకి వెళ్తున్నాను సినిమాకి, బెనిఫిట్ షో.
ఫోర్ ఏఎం ఇన్ ద మార్నింగ్ వచ్చేసి సినిమా. నేనైతే కొంచెం ఇంట్రెస్ట్గానే ఉన్నా సినిమా చూడటానికి, ఎందుకంటే నాకు ఆ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ సినిమాలు అంటే బాగా ఇష్టం. ఒకసారి నేను కేజీఎఫ్లో క్వశ్చన్ అడిగా, రాధేశ్యాము, భీమ్లా నాయక్, పుష్ప, ట్రిపుల్ ఆర్ మూవీ ఈ సినిమాస్ ఒకే రోజు రిలీజ్ అయితే నాలుగు సినిమాలకి మీకు టికెట్ ఉంటే ఏ సినిమాకి వెళ్తారని అడిగాను. సో దాంట్లో నా ఆన్సర్ వచ్చేసి ట్రిపుల్ ఆర్ అని చెప్పాను, ఎందుకంటే నాకు ఆ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ అంటే ఇష్టం. చెప్పాలంటే చెప్పు, ఆ నాలుగు సినిమాలకి ఈక్వల్గా వచ్చినాయి ఓట్లు, అంటే ఒకటి రెండు అటు ఇటు అయినా ఆల్మోస్ట్ ఈక్వల్, కాదు కొంచెం స్లైట్ అయితే భీమ్లా నాయక్ కన్నా పుష్పకు వచ్చినాయి కొంచెం, అది కూడా చాలా తక్కువ మెజారిటీ. సినిమా ఎక్కువ చూడండి కాదు, నేను చాలా తక్కువ చూస్తుంటా మూవీస్ని. ఎందుకని? టైం కుదరదు, వర్క్ ప్రెజర్ లోడ్. అంటే అసలు నువ్వేం చేస్తావు వర్క్ ప్రెజర్ లోడ్? క్రేజీ బ్రోస్లో వీడియో పెట్టానికి పూనుకోవు. నీకు వర్క్ లోడ్ ఏంది? వీడియో చేద్దాం అంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి దీన్ని ఫిక్స్ చేశాడు. అది అది ఇట్లాంటి పర్సన్ నా గురించి మాట్లాడుతున్నాడు, ఎందుకంటే వాడు ఇంకా హెవీ వర్క్ ఉండే అయితే అసలు చేయలేడు. సో దట్స్ వై ఐ చూజ్ ఇన్ దిస్. ట్విట్టర్ హ్యాక్ కూడా మరి చేసేది నేనే కదా. హ్యాక్ చేయటం కాదు క్రాంతి, తీసుకురావటం. నేను తీసుకొచ్చి నీకు చూపించిన తర్వాత దాన్ని నువ్వు చేస్తావు. నేనే చేస్తున్నా కదా. నువ్వు చేస్తున్నావు, నువ్వు మెయిన్ ఫ్రేమ్ లో కనపడాలంటే దురుద్దేశంతో నువ్వు చేస్తున్నావు. అట్టనుకో బాగా, ఇప్పుడు అనుకునేది ఏముంది, కుర్చీ కూడా చూసారుగా, ఒక్కరోజే ఇచ్చాడు నాకు ఆ కుర్చీ. నా కష్టాజితంతో నేను కొనుక్కున్న కుర్చీరా, నువ్వు కొనుక్కో ఒకటి చూడండి. నువ్వు కొనుక్కో. సరే కాదు, కొంటాను రండి. కొనుక్కో, రోజు వచ్చేటప్పుడు ఎక్కడికి కుర్చీ వేసుకోరా తల మీద. నాకు అప్పుడప్పుడుగా ఎక్సైజ్ చేయటాను కానీ డంబుల్ బాటిల్. అవతార్ 2కి ట్రైలర్ వదులుతున్నాడు తెలుసా నీకు? ఎప్పుడు? డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లేదు, ఆ సినిమాతో పాటు అవతార్ 2 సినిమా ట్రైలర్ వదులుతాడంట. చూసా అవతార్ 1 ఫస్ట్ పార్ట్ చూసా నువ్వు? ఏంద్ర అవతారంగా చూడకుండాట్టుంటారా? నేను కరెక్ట్గా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వచ్చింది ఆ సినిమా, అసలు మైండ్ బోగ్లింగ్, అన్బిలీవబుల్. యాక్చువల్గా అవతార్ సినిమా, అవతార్ అనే సినిమాకి స్క్రిప్ట్ జేమ్స్ కెమరూన్ టైటానిక్ మూవీ తీసినప్పుడే రాసుకున్నాడు, కానీ అప్పటికి దానికి కావాల్సిన టెక్నాలజీ లేదు. సో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి అన్ని సంవత్సరాలు పట్టింది, బట్ స్టిల్ ఇట్స్ వరల్డ్ బ్లాక్ బస్టర్. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కాదు, కానీ బీటెక్లో ఉన్నప్పుడు మనం వేరే కాలేజీలోకి వెళ్ళి పీపీటీస్ అవన్నీ ఇస్తాం కదా, సో వాటిలో వేరే కాలేజీకి వెళ్ళినప్పుడు మన పీపీటీ ప్రజెంటేషన్ వచ్చేసరికి అవతార్ సినిమా టెక్నాలజీ, అంటే దాంట్లో ఏ టెక్నాలజీ యూస్ చేశారు, మోషన్ క్యాప్చర్, సో దాని గురించి పీపీటీ ఇచ్చారనమాట. అంటే బేసిక్గా మనకి మూవీస్ అంటే ఇంట్రెస్ట్, అందులో టెక్నాలజీస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి వదిలిస్తున్నాను. అదొకటి నేను చేసింది. ఇంకోటి ఎనిమాట్రానిక్స్ అని, అంటే జురాసిక్ పార్క్ సినిమా ఉంది కదా, దాంట్లో యూజ్ చేసింది. సో ఇప్పుడు గ్రాఫిక్స్ ఉంటుంది, ఎనిమాట్రానిక్స్ ఉంటుంది. గ్రాఫిక్స్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక యాక్టర్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడు, మగధీర సినిమాలో రామ్ చరణ్ ఉంటాడా, రామ్ చరణ్ ఉన్నప్పుడు హెలికాప్టర్తో కింద పాక్కుంటా ఉంటే హెలికాప్టర్ చేజింగ్ చేస్తూ ఉంటుంది చూడు, అది వచ్చేసి గ్రాఫిక్స్ అనమాట. అంటే అక్కడ నిజంగా హెలికాప్టర్ ఉండదు, సో రామ్ చరణ్ ఏం చేయాలంటే అక్కడ ఉన్నట్టు ఊహించుకొని దాన్ని వెళ్ళాలి, తర్వాత గ్రాఫిక్స్లో ఆ హెలికాప్టర్ని పెడతారు. కానీ ఎనిమాట్రానిక్స్ ఎలా అంటే, జురాసిక్ పార్క్ సినిమా లాగా వాళ్ళు ఒక పెద్ద మిషన్ని తయారు చేస్తారు, జురాసిక్ పార్క్ మిషన్ని, అంటే డైనోసార్ మిషన్ని, కింద నుంచి వాళ్ళే హ్యాండ్ మూమెంట్స్తో కానీ రిమోట్ కంట్రోల్తో కానీ చేస్తారు, అది ఎనిమాట్రానిక్స్ అనమాట. సో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, రియల్ టైంలో యానిమాట్రానిక్స్ బాగా సెట్ అయింది గ్రాఫిక్స్ కంటే, యానిమాట్రానిక్స్ నీకు రియలిస్టిక్గా ఉండిద్ది. అట్లా ఆ రెండిచ్చా నేను పేపర్ ప్రజెంటేషను, వీడైతే ఏమి ఇచ్చా ఉండవు. ఏమిచ్చా నువ్వు? నేనే ఇవ్వలేదు. అసలు నువ్వు కాలేజీకి ఎందుకు వెళ్ళా? చదువుకోవడానికి. ఏం చదివావు? బీటెక్ చదివాను. అవునా, బీటెక్ చదివావు నువ్వు? రే నాకు తెలియదు అసలు. అదంతా ఏ కాలేజీలో? థియేటర్ ఆర్ట్స్ లే మన అన్ని, ఎందుకంటే థియేటర్ ఆర్ట్స్ ఎక్కువ ఉంటాయి మనది. ఏ కాలేజు? సో విషయం ఏంటంటే, ఏడు నేను వివేకానంద యూనివర్సిటీలో ఎవరిని అడిగినా ఏ ప్రశ్న చెట్టు అడిగినా చెప్తాను నా పేరు. యాక్చువల్గా విషయం ఏంటి చెప్పనా,
ఈడు నేను ఎంటర్ ఒకే కాలేజు, పారాయణ కాలేజ్ అని నారాయణ, అదొక జైలు. ఇంటర్వ్యూ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడడం తెలుసా మీరు? మీరు విద్యలేపారు కానీ మేము వెళ్ళి అట్లా ఆడిన కాలేజ్ అయినా సరే మేము వెళ్ళి చేసి ఆడాము, డిస్ట్రిక్ట్ మీట్ ఆడాము మేము. అరే డిస్ట్రిక్ట్ మీట్ల ఆటల గురించి నేను చెప్పట్లేదురా, వెళ్ళి ఆడాము. మేము ఉన్నప్పుడు అవి కూడా అలౌ చేయలేదు అనుకో. నేను చెప్పేది ఏంటంటే గాయ్స్, పొద్దున 8:30 కాలేజీలోకి వెళ్తే ఇంకా గేట్ వేస్తారు, ఇంకా జైల్లో ఉన్నట్టు సాయంత్రం దాకా వదిలిపెట్టేదాకా. అదేందో నాయన, అసలు మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో కూడా బయటకు పంపిరు, కిందకి వెళ్ళి పొద్దునే క్యారేజ్ తెచ్చుకోవాలి. ఇన్ కేస్ క్యారేజ్ తెచ్చుకోకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరో వాళ్ళు తీసుకొచ్చి క్యారేజ్ ఆ కింద పడేస్తారు, వెతుక్కోవాలి ఆ కింద వెళ్ళి తీసుకొని తింటాం. ఇంటర్వ్యూ వెళ్ళిచ్చారు అనుకో, ఒకే ఒకటి ఉండేది షాపు, అది కాలేజీలోనే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండిద్ది. వాడి దగ్గరికి వెళ్తే వాడి దగ్గర ఎగ్ పఫ్ ఒకటి ఉండిద్ది అంతే, చిప్స్ ప్యాకెట్ ఒకటి, అరవడ్డి ఒకటి, ఇంకా ఎగ్ పఫ్ తిని పైకి వెళ్ళేవాళ్ళం. అదంతా ఏందో జైల్లో ఉన్నట్టే. బీటెక్ ఏంటంటే మాది ఇద్దరు, మళ్ళీ బీటెక్ మళ్ళీ ఇద్దరం ఒకే కాలేజ్, యోగ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ యోగవేమన యూనివర్సిటీ అని ప్రొద్దుటూరులో ఉండేది. సో కుదిరితే ఎప్పుడైనా మా కాలేజీకి వెళ్ళి బ్లాగ్ చేయాలంటే, చాలా రోజులు నేను చూసాను ఆ కాలేజీని. సో ఆ కాలేజీలో ఈడు మన వల్లే తెలుసు అనమాట, అంత సీన్ లేదు, మెడ చెవులు పగిలిపోతాయి, అంత సీన్ లేదు దగ్గర. ఏంది మనం ఒక స్టప్తో మనం ఫేమస్ అయిపోయాం ఆ రోజు. ఏంది ఎవరు తెలుసు ఫ్రెషర్ పార్టీ అప్పుడు ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? కొంతమంది తెలుసు అంతే, ఫ్రెషర్ పార్టీ అప్పుడు మీరు తమ్ముడు అని చెప్పి కొంతమంది తెలుసు అంతే. మనం అందరు దాదాపు సార్లు కూడా మనం ఇంటిమేట్ చేసాం మా తమ్ముడు కొంచెం చూసుకోండి అని. అంత లేదు, మనం స్టార్టింగ్ ఇంట్రో ఇయటమే హైలైట్ ఇచ్చాం మనం. ఏ పాట ఆ యువకుల మనసైన సాంగ్తో ఇచ్చాము, అందరూ మనసులు దోచుకున్నాం అనమాట. ఇక అప్పటి నుంచి కాలేజీ మొత్తం తెలుసు మనకి, ఫస్ట్ ఇయర్ నుంచి పైన దాకా. విషయం ఏంటంటే ఆ టైంలో మా బ్రాంచ్లో అంతగా నృత్య ప్రదర్శన చేసేవాళ్ళు లేరు. సో అక్కడ ఏమైపోయిందంటే మా బ్రాంచ్ తరపు నుంచి నేను వచ్చేసరికి కొంచెం బ్రాంచ్లో కూడా కొంచెం వచ్చింది విషయం. నువ్వు ఒప్పుకోవాలి క్రాంతి, నా వల్ల ఈడు నలుగురికి తెలిసాడు కానీ లేదు, తర్వాత ఏదో అనుకోవడం అయిందేమో కానీ మన వల్లే ఎక్కువ. డ్యాన్సెస్ చూసారా మీరు ఇప్పుడు ఎస్ఆర్ఎస్ గెలిచినప్పుడు? మా క్రేజీ టోన్ క్రికెట్ ఛానల్లో చూసే ఉంటారు కదా, ఎస్ఆర్ఎస్ గెలిచినప్పుడా? ఎస్ఆర్ఎస్ గెలిచినప్పుడు కాదు, ఈసాల కప్. ఈసాల కప్ ఈసాల కప్ నమ్మదేదు. అవును ఐపీఎల్ వస్తుంది కదా, ఐపీఎల్ గురించి ఏంది మరి నువ్వు? ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్ఎచ్చానా? ఎస్ఆర్ఎస్ కాదు, ఈసారి వినేది అయితే మాత్రం కానీ టీమ్స్ నికోలస్ పూరన్, మర్క్రామ్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, మన కేన్ మావన్ పెట్టారు. నాకు బేర్ స్టోన్ వదిలేయటం, రషీద్ ఖాన్ వదిలేయటం అస్సలు నచ్చల. నాకు కూడా వార్నర్ కూడా వదిలేయటం నచ్చల. వార్నర్ని ఎప్పుడు వదిలే, వాళ్ళకి డిఫరెన్స్ వచ్చేసింది లేరా? వార్నర్ ఆ రెండు మ్యాచ్లు ఆడలేదని లాస్ట్లో వాళ్ళు కావాలంటే దూరం పెట్టారు. వార్నర్ కూడా ఇష్టం లేదు, కానీ ఢిల్లీ వాళ్ళు చాలా తక్కువ రెడ్డి కొన్నారు వార్నర్. మనం దానిలో రివ్యూ ఇచ్చాము మొత్తం ఎడ్ జెడ్, ఒకసారి చూడండి కావాలంటే, నచ్చితే చూడండి లేకపోతే. యాక్చువల్గా పోయినసారి లాగే మ్యాచ్ మ్యాచ్కి రివ్యూ చేద్దాం అనుకున్నాం, పోయినసారి చేసాం కదా దేంట్లో నీ క్రేజీ టోని క్రికెట్లో కదా. సో పోయినసారి అప్పుడు చేసాం, కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ప్రాబ్లం అక్కడ రాలా, అప్పుడేదో కొంచెం నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అది ఇది అని మనం చేయటం ఆపేసాం, రివ్యూస్ చేయటం ఆపేసాం. ఆ తర్వాత రోజు నుంచి అసలు ఐపీఎల్ లేకపోయింది హైలైట్గా. సో ఈసారి కూడా చేద్దాం అనుకుంటే ఈడేదో ఐపీఎల్ రివ్యూస్ ఒక 74 మ్యాచెస్కి ఏదో పెట్టుకున్నాడు మొత్తానికి. సో దానివల్ల మాకు కష్టం ఈసారి రివ్యూస్ చేయటం. అట్లీస్ట్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కన్నా ట్రై చేయాలి, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ట్రై చేస్తాం అది. మరి రేపు పొద్దున 6:00 లెగుస్తావు అసలు 4 గంటకి? నిద్ర కూడా నైటా నిద్రపోను, నైట్ నిద్రపోను. వీడిని పడుకునేదే 2-3 పడుకుంటాడు కదా. నేను ఎత్తు పట్టాను నైట్ టైం ఎందుకు తెలియదు నాకు, ఎర్లీ మార్నింగ్ లేవలేదు. అది లేజీ పీపుల్ చేసే పని, నైట్ టైం నిద్ర పోకుండా పగలంతా నిద్రపోతారు. సో దానివల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. నేను అదే వాడికి వాంగ్ చేస్తూ ఉంటాను, అట్లా ఉండకరా. ఈరోజు నేను 9 లేచాను, ఈ ప్రబుద్ధుడు 8 లేచాడు అడగండి. ఈరోజు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, సో దట్స్ వై లేట్కి లేచారు. అది సంగతి. వాడికి ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు ముందు మనం చేయాలి కదా అది.
నేను రోజు చేయట్లేదు అట్లా, కానీ బిర్యానీ మాత్రం సూపర్గా ఉంది, బాగుంది. స్పైసీ కూడా స్పైసీ ఉండదు, చీరాలు కారం ఎక్కువ ఉంది అంటారు. ఇంక రాయలసీమలో అయితే మేము ప్రొద్దుటూరులో ఉన్నప్పుడు అది వేరే విషయం, వేరుగా ఉండేది. ప్రొద్దుటూరు ప్రాణం పోటే, ఎర్రకారం పచ్చికారం, ఎర్రకారం అంటారు పచ్చికారం అంటారు. దోశలో కూడా ఒక అక్కడ కొంచెం బేయక ఎర్రకారం బేయక అని చెప్పేసి తీసుకుంటారు మామూలు కొంచెం. యాక్చువల్గా మన సైడు వేయండి అంటాం కదా, వాళ్ళ సైడ్ బేయ్ బేయ్ అంటారు. బేయ్ అంటారు కొంచెం బేయనా, రొంచెం బేయనా, కానీ బాగుంటుందాడా స్లాంగ్. తెలంగాణ స్లాంగ్ అనుకుంటారు కానీ పొద్దుటూరు అటు స్లాంగ్ ఇంకా హైలైట్ ఉంటుంది, హైలైట్ గురించి ఉంటుంది. కరెక్ట్గా సెట్ చేసుకుంటే మనకు కూడా మాట్లాడాలని ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. అంటే కొంచెం కామెడీగా ఉండిద్ది మనకి, ఫన్నీగా ఫన్ జనరేట్ అయ్యింది అనమాట. అయితే మా ఫ్రెండ్స్ అయితే నన్ను సెగ అని పిలిచేవాళ్ళు. మనం కొంచెం కాలేజీలో ఉన్నప్పుడు సెగ వేసేవాళ్ళం. సెగ అంటే ఓవర్ అని షో అయి ఉంటుంది, లేకపోతే షో అని కాదురా, కొంచెం యాక్టివ్గా ఉంటాం కదా అందరిలో. కొంచెం ఫ్రెండ్స్కి మనం అండి ఇది అదే. కానీ నేను చదివింది అంటే నా డిపార్ట్మెంట్ వచ్చేసి ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కానీ నాకు ఈసీఈలో కంటే వేరే బ్రాంచ్లో వాళ్ళు ఫ్రెండ్స్ ఎక్కువ, ట్రిపుల్ఈ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, మళ్ళీ సిఎస్సిలో తక్కువ ఉండేవాళ్ళు, అంతే సివిల్ సివిల్లో ఉండేవాళ్ళు. మెటలర్జీలో ఉన్నవే తక్కువ, వాళ్ళంతా ఒక విధంగా ఉండేవాళ్ళు. అంటే ఈ కూడా మెటలర్జీ అంటే వాళ్ళు కాలేజీకి సంబంధం లేనట్టు బిహేవ్ చేసేవాడు కొంచెం ఓవర్ అనమాట. అంటే ఓవర్ అంటే అట్లా అనిపిస్తుంది, అంటే మాస్ గ్యాంగ్ ఒకటి ఉండాలి ఖచ్చితంగా, కాలేజ్ అన్నాక మాస్ గ్యాంగ్ ఖచ్చితంగా ఒకటి ఉండాలి మెట్లజ్జోలు. కానీ రియాలిటీ ఏంటంటే ఆ మాస్ గ్యాంగ్ని ఎవరు పట్టించుకోరు అనుకుంటారు, అసలు ఉన్నట్టు కూడా గుర్తించరు. జోలికి రారు మ్యాక్సిమం మెట్ల జోలికి ఎవరు రారు, వచ్చారంటే రావాలని కూడా ఎవరికి అనిపించదు, అంటే తడిపడిపోయింది ఎట్ట తడి బహు భయపడే నిజంగా. మెట్లజ్జి అంటే బహు భయపడేవాళ్ళు, దీనికి అంతే స్ట్రెంగ్తే ఉండదు పెద్దగా. వీళ్ళకి భయపడతారండి, దేనికి భయపడతారా, కొడతారా? లోకల్ గ్యాంగ్ మేడం బాగా కొడతారు ఇప్పుడు. ఇప్పుడు ఆడున్నప్పుడు అని మాట్లాడి ఎడకొచ్చి అంటాం కదా, అంత అయిపోయిన తర్వాత ఆడున్నప్పుడు అంటే అప్పుడు తెలిసిండేది. ఆడున్నప్పుడు ఉద్దరాసా వాళ్ళతో మాకు ఎందుకు లేరాసా నేను అట్లా కాదులే. కానీ విషయం ఏందనుకున్నారు, ప్రొద్దుటూరు రాయలసీమ చాలా డేంజరస్ ప్లేస్. అంటే అక్కడ మనం వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం సైలెంట్గా అణిగిమణిగి ఉండటమే బెస్ట్. ఎందుకంటే నేను వచ్చిన కొత్తలో ఫస్ట్ ఇయరే ఏం జరిగిందంటే, చిన్న స్టూడెంట్స్ గొడవ, ఒకరిని భయంకరంగా చంపారయ్యా, స్కూ డ్రైవర్లు పెట్టి కడుపులో గుచ్చి అసలు ఇంకా ఫేస్ కనపడకుండా ఫేస్ మొత్తం కాల్చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆటో ఎక్కిచ్చేసి అంటే అదే చిన్న గొడవ, గ్రౌండ్లో అయిన చిన్న గొడవ. దానికి అంటే మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, అరే మనం గొడవ అయినా కూడా సైలెంట్గా వెళ్ళిపోవటం బెస్ట్, కానీ మనం ఏదో వీరోచితంగా చేసేవంటే, ఎందుకంటే మనం లోకల్ కాదు, మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు, అదే మన ఇంటి దగ్గర అయితే అనుకోవచ్చు అని చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్ కూడా. ఎందుకంటే కొంచెం డేంజర్గా ఉండేది అక్కడ, పొద్దుటూరులో కొంచెం డేంజర్గా ఉండేది. అది ఇప్పుడేమో మెడ కొడతాను అంటే పడాయి మాటలు, ఆడ బాగులుగా ఉండేది కదా ఎవరు. అవునయ్యా, ఏం చేస్తారు అప్పుడైనా, అప్పుడైనా మనం ఎదిరించేవాడిని. ఎదిరించేవాడివి కానీ ఒకసారి వెళ్ళాలి కాలేజీ. కాకపోతే చిన్న చిన్నగా ఆ లోకల్ గ్యాంగ్ నుంచి మొత్తం అంతా మన తూర్పులు రావడం స్టార్ట్ అయ్యారు. అంటే వైజాగ్, వైజాగ్ సైడ్ నుంచి, వైజాగ్ రాజమండ్రి సైడ్ నుంచి రావడం స్టార్ట్ అయ్యారు. అన్నయ్యలు పడతా ఉంటే ఏందన్నయ్య, అనయ్యా అనే చెప్పండి అనయ్యా, ఇటువైపు రాజమండ్రి వైజాగ్ సైడ్ మొత్తం అసలు ఫుల్ అని అనియా చెప్పండి అనియా 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 అని చెప్పేసి వస్తారు. ఫుల్ యాక్ట్ బాగా కలిసిపోతారు వాళ్ళు, తెలుసుగా, బాగా బాగా అంటే బాగా కలిసిపోతారు వాళ్ళు, చాలా క్లోజ్ ఉంటారు. సో మొత్తాన్ని గడిచేసి ఇటు చేసి కాలేజీ వాళ్ళు మొత్తం చెప్పావా ఇప్పుడు? చాలా ఉన్నాయి మెమరీస్, అబ్బో లెక్కలేదు. మీరు మాత్రం బిటెక్లో మీరు ఎంజాయ్ చేసినంత నాకు తెలిసి ఏ బ్రాంచ్లో ఎంజాయ్ చేసినట్టు, కాకపోతే ఎలాగైతే ఎలాగైతే మేము చేయలేదు లేదు. మేము ఎంజాయ్ చేయలేటు ఎలాగా చిక్కడ సరకడు తండ్రి పల్లెం ఇవన్నీ మాకైతే లేవు, అది వేరే ఎవరు మరి.
మేము ఉన్నప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. టెన్ లోపే క్లోజ్ చేయి, బయట ఊడు కనిపించుకో, టెన్ లోపు బయట కనిపించినట్టు అయిపోతారు. కనీసం ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అప్పుడు బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారన్నా కానీ ఇచ్చి పడేస్తారు. మాకు చాలా బర్త్డే పార్టీల్లో చాలా విషయాలు జరిగినాయి, పబ్లిక్కి చెప్పలేము. ఒకసారి నా బర్త్డే పోలీసులు కూడా వచ్చారు, అవన్నీ పబ్లిక్కి చెప్పలేని విషయాలు అన్నమాట. మరి స్టిల్ అవి మర్చిపోలేని సంఘటనలు ఎట్లా అంటే, మా ఫ్రెండ్స్ అందరూ ప్రొద్దుటూరు మొత్తం పరిగెత్తాం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియా. కొంచెంసేపు ఆయన తర్వాత ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు కనుక్కోని ఒకడైతే చెప్పులు లేకుండా వేరే పక్కన వేరొక విలేజ్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికెళ్ళేవారంటే నాకు ప్లేస్ కూడా తెలియదు మచ్చా, ఈ సైడ్ బలి వచ్చారు. ఆ పరిస్థితి నవ్వుకోలేదు, చచ్చిపోయాం మేము. అటు సైడ్ అంటే ప్రొద్దుటూరికి కొంచెం ముందుకెళ్తే రామేశ్వరం అని వచ్చేదనమాట. వాడి గర్ల్ ఫ్రెండ్ అక్కడ ఉండేదనమాట. ఎంతమంది మేము అంతా హడావిడుకుంటే వాడు నైస్గా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్లు వదిలిపోయాడు. 5.5 hours కాలేజ్ అంతే, 1:10 నుంచి 6 దాకా, 6:30 దాకా, 6:30 దాకా కరెక్ట్. 5 hours 20 minutes, దాంట్లో 20 minutes బ్రేక్ ఉండిద్ది. ఆ 5 hours మిగతా పీరియడ్స్ అనమాట. 1 hour 15 minutes, 45 minutes, 45 minutes, 45 minutes, 6 periods వచ్చి అంతే. వెళ్తాం, పొద్దున్న లేచేవాళ్ళం కాదు, నేను లేచేవాళ్ళం. రూమ్లో రైస్ కుక్కర్ ఉండేది, రైస్ వండుకోవటం, వెళ్ళి కర్రీస్ తెచ్చుకోవటం, రోజుకు వాడు కర్రీస్ తీసుకురావాలన్నమాట. అంటే షెడ్యూల్ వేసి పెడతాం, ఈరోజు ఎవడు రైస్ పెట్టాలి, ఈరోజు ఎవడు బౌల్స్ కడగాలి, ఈరోజు ఎవడు కర్రీస్ తేవాలి. సో ఇవన్నీ షెడ్యూల్ వేస్తాం. ఏ రోజుకు ఆ రోజు వాళ్ళ బాధ్యతాపూర్వకంగా తెచ్చేవాళ్ళు, తెచ్చి వండుకొని తినేసేవాళ్ళం. సాయంత్రం వచ్చేసి ఏదైనా మెస్సులో తినేసేవాళ్ళం, వచ్చి చేసుకునే ఓపిక లేక మ్యాక్సిమం. సాటర్డే సండే సెలవు ఉండేది. సండే సెలవు సెకండ్ సాటర్డే హాలిడే. సండే టైం అయితే చికెన్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో గైస్ మొత్తానికి అయిపోయింది, మనం ఫస్ట్ మనం కంప్లీట్ చేసాం, వాళ్ళది ఇంకా కొంచెం ఉంది. సో రే రన్నింగ్ రేస్లో ఒక 1.112 millimeter తక్కువ వచ్చినా కూడా సెకండే కొంచెం ఉన్నా కూడా నువ్వు పోయినట్టే. గైస్ మనమైతే గెలిచాం, 100,000 rupees కొట్టు. ఓడిపోతే 100,000 కదా, పోయిన ఫుడ్ ఛాలెంజ్ యాక్షన్ చేస్తావేంది. సేమ్ రూల్స్, నువ్వు స్టార్టింగ్ చెప్పాలి, 100 rupees పెడతావా పెట్టలేవా అని చెప్పేసి నా ఆర్థిక పరిస్థితిని అడిగి నువ్వు చెప్పాలి. అయితే ఆర్థిక పరిస్థితి ఏంద్రా, 100,000 అంటే 50,000 అంటే 50,000, ఎంత తగ్గించుకొని పెడతాను అట్లా. ఏ ముందేం చెప్పకుండా ఇప్పుడు ఏంది, ఇది మాత్రం ఆడు ఛాలెంజ్ చేసావు అది. నువ్వు 100,000 నువ్వు పంపిస్తావు లేదా, మళ్ళీ పంపిస్తారు. సరే ఒక 10 పంపి, 10,000 పది లేదు 20,000 నువ్వు ముందు చెప్తే మనం చేసుకోవాలి, లేదంటే స్లోగా ఎందుకు తింటా, ఎంత స్లోగా ఎందుకు తింటాను నేను. సరే ఈ మంత్ క్రేజీ బ్రోజ్ తను పట్టుకుంటారు, పట్టుకుంటారు మరి ఇవ్వాలి కదా, మరి అంతసేపు కష్టపడి తినింది ఎందుకు. క్రేజీ బ్రోజ్ దాని లేదు, కావాలంటే రేపు నెక్స్ట్ ఛాలెంజ్కి డబల్ వేసుకో అమౌంట్, డబల్ అమౌంట్ వేసుకొని గెలిచి అప్పుడు తీసేసుకో మొత్తం. భయవా గెలవలేను, భయవా నువ్వు ఇప్పుడు ఇస్తున్నావు లేదా, ఇప్పుడు ఇవ్వను, ముందు చెప్పాలి, ఆట స్టార్టింగ్ ముందు చెప్పాలి నువ్వేంది ఛాలెంజ్, మరి ఏమి ఏం పెడతావు, ఎంత పెడుతున్నావు. సరే గాయ్స్ ఇస్తున్నావు. యాక్చువల్గా ఇదంతా ఏంటంటే వాడు ఇందాక ఓటమిని అంగీకరించాల, అందుకని ఇదంతా చేశాను. ఫైనల్గా ఓటమిని అంగీకరించాడు. సో ఐఎమ్ హ్యాపీ, వీఆర్ వీ ఓన్. నా పేరు కామెంట్ చేసిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. అండ్ రేపు ఆర్ఆర్ రివ్యూస్ రివ్యూ వచ్చింది, ఇండియాలో ఫస్ట్ టైం రివ్యూ, ఇండియా ఫస్ట్ రివ్యూ ఇన్ క్రేజీ బ్రోస్. ఛాలెంజ్ చేస్తా అంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళని తీసేయండి, ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ వేరు, వాళ్ళ మామూలుగా 24th వచ్చేసింది, అవన్నీ వేరు. సో మన సైడ్ ఏంటంటే ఇండియాలోనే ఫస్ట్ రివ్యూ పెట్టేది క్రేజీ బ్రోస్ ఛానల్. అది అది టైం చెప్పను, సెవెన్ లోపల లేకపోతే మ్యాగ్ మహా అయితే 7:30 అది పెట్టేస్తాను చూడండి. ఇంకా మీకు బోనస్గా రామ్ చరణ్ ఎంట్రీ థియేటర్ రెస్పాన్స్, థియేటర్ రెస్పాన్స్ ఎంట్రీలు తీసి పెట్టడం మళ్ళీ అది థియేటర్ రెస్పాన్స్. అంటే మామూలుగా మనకి కాపీరైట్ గీపీరైట్ వచ్చింది కదా, ఊరకట్ చూపిస్తా లైట్గా చూపించి థియేటర్ రెస్పాన్స్, ఎన్టీఆర్ థియేటర్ రెస్పాన్స్,
మాస్ మాస్ థియేటర్కి వెళ్తున్నాము ఓర మాసు అయ్యేసి చెవులు పగిలిపోతాయి మాకు సినిమా అయితే సినిమా అయితే అనిపించదు కానీ చూడాలి కాబట్టి చూసి జస్ట్ ఆ రోజు స్పైడర్ మ్యాన్ సినిమాలో ఇంటర్వెల్ అప్పుడు ట్రైలర్ వేసారు ఇంటర్వెల్ కాదు స్టార్టింగ్ అప్పుడు ట్రైలర్ వేసారు ఆర్ఆర్ఆర్ పగిలిపోయారు దాని కరుపులకి చెవులు పగిలిపోయినాయి ఇప్పుడు థియేటర్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నేను చెవులు అవి పెట్టుకుని వెళ్తాను నేను కంపల్సరీ పెట్టుకుని వెళ్తాను సరే ఏదైతే రివ్యూ అయితే వచ్చేసింది గైస్ మిస్ అవ్వద్దు మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా మనం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సో మీ దగ్గర ఏమైనా ఇంట్రెస్టింగ్ ఛాలెంజెస్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి సో మీరు చెప్పిన ఛాలెంజెస్ చేయడానికి ట్రై చేస్తాం అది దట్స్ ఆల్ డేర్ గీర్ లాంటి కాదు మన కొత్త ఛాలెంజెస్ అది డేర్ దగ్గరికి వెళ్ళదు మీరు దట్స్ ఆల్ బై బై